చిండీశ్వరుడు మనలాగే ఈ భూమి మీద పుట్టినటువంటి సామాన్యమైనటువంటి మనుష్యుడు. ఆయన పుట్టినటువంటిది శాంగనల్లూరు అనబడేటటువంటి ఒక ఊరిలో జన్మించాడు. ఆ ఊరిలో ఎప్పుడూ వేదనాదం వినపడుతుండేది, నిరంతరం వేదమంత్రములను స్వరంతో చదువుతూ ఉండేవారు. అంతగా వేదం చదువుకున్నటువంటి విద్వాంసుల చేత, వేదమునందు అత్యంత శ్రద్ధ కలిగినటువంటి బ్రాహ్మణ కుటుంబములతోటి అగ్రహారాలతోటి నిండిపోయినటువంటి ఊరు. అటువంటి ఊరిలో ఇచ్చదత్తనుడు అని ఒక బ్రాహ్మణుడు, ఆయనకి వేదం మీద అపారమైనటువంటి నమ్మకం. ఆ ఇచ్చదత్తనుడు అనబడేటటువంటి ఆయనకి ఒక కుమారుడు జన్మించాడు. ఆ పిల్లవాడి పేరు విచార శర్మ. ఆ విచార శర్మ చిన్నతనంలోనే యుక్తమైనటువంటి వయస్సులో ఉపనయనం పొందాడు. తండ్రి ఉపనయనం చేసి వేద విద్యాభ్యాసం కోసమని గురువుగారి దగ్గరికి పంపించాడు. చక్కగా వేదమంతా చదువుకున్నాడు. స్వరంతో మంత్రానికి ప్రాణప్రతిష్ఠ చేసి పలుకుతాడు. అటువంటి పిల్లవాడు ఒక రోజున బ్రహ్మచారులతో కలిసి వీధిలో వెడుతున్నాడు. వెడుతుండగా అటుగా కొన్ని గోవులు వెళ్ళిపోతున్నాయి, ఆవులు వెడుతున్నాయి. ఆ ఆవులను కాపాడేటటువంటి రక్షకుడు, ఆ వెనక వెడుతున్నటువంటి వ్యక్తి ఒక పెద్ద కర్ర తీసుకుని ఆ ఆవు యొక్క వీపు మీద గట్టిగా మోస్తున్నాడు. ఈ పిల్లవాడు పరుగు పరుగున వెళ్ళి ఆ గొల్లవాని చేతిలో కర్ర పట్టుకున్నాడు. పట్టుకుని అన్నాడు, ఏమయ్యా గవా మంగేషు తిష్టం తీ భువనాని చతుర్దశ అని సామెత. సామెత ఏమి, లోకోక్తి లేదా ఆర్యోక్తి, పెద్దల చేత చెప్పబడింది. అసలు ఈ 14 లోకములు దేని యందు ఉంటాయి అంటే ఆవు యొక్క శరీరంలో ఉంటాయి. అంత పూజనీయమైనటువంటి ప్రాణి ఆవు. అటువంటి ఆవుని పట్టుకుని కర్ర పెట్టి కొడుతున్నావే, దీని చేత విశేషమైనటువంటి పాపాన్ని సంతరించుకోవట్లేదా? ఎందుకు కొడతావు ఆవుని విడిచిపెట్టు, నీకు అసలు ఆవుని పోషించడం రాదు. ఆవుని ఎంత పవిత్రంగా చూడాలో, ఆవుని ఎలా కాపాడాలో, ఆవుకి ఎలా మేత పెట్టాలో నీకు తెలియలేదు. కాబట్టి నువ్వు విడిచిపెట్టేసేయి, ఇవాళ నుంచి ఈ గోవులన్నిటినీ కూడా నేను పొలానికి తీసుకెళ్ళి కడుపు నిండా మేపి తీసుకొస్తానన్నాడు. అంతగా వేదం చదువుకున్నటువంటి ఆ పిల్లవాడు చేసినటువంటి అభ్యర్థనని తిరస్కరించలేక ఆ గొల్లవాడు ఆ ఆవుల మందని ఈ పిల్లవాడికి అప్పచెప్పాడు. పిల్లవాడు తండ్రి యొక్క అనుమతి తీసుకుని ప్రతిరోజు ఈ గోవులన్నిటినీ తీసుకెళ్లి పొలంలో మేపుతూ ఉండేవాడు. ఆవులు మేస్తుండేవి, ఈయనేమో వేదమంత్రాలన్నింటినీ ఆమ్నాయం చేస్తూ ఉండేవాడు. ఆ ఆవులు ఎంతో ప్రీతి చెందాయి. ఆ వేదంలో చెప్పబడినటువంటి మంత్రభాగాన్ని విని ఆనందించినటువంటి ఆ గోవుల యొక్క సమూహం ప్రతిరోజు కూడా ఒక వరుస క్రమంలో ఆవులన్నీ విచార శర్మ దగ్గరికి వచ్చి పాలు విడిచిపెడుతుండేవి. ఆవు పాలు నిష్కారణంగా పోవడం ఎందుకు అని పిల్లవాడు కొన్ని కుండలు తీసుకొచ్చి అక్కడ పెడితే ఒక్కొక్క ఆవు వచ్చి దాని పొదుగు కుండ మీదకు వచ్చేటట్టుగా నిలబడి శిరములలోంచి తమంత తాముగా పాలు స్రవించి కుండలు నింపి వెళ్ళిపోతూ ఉండేవి. ఈ పిల్లవాడు ఈ పాలన్నింటినీ కూడా తీసుకెళ్లి ఒక చోట పెట్టి ఆ ఇసుకలోనే ఒక దేవాలయం కట్టేవాడు. ఇసుకలో దేవాలయం కట్టడం మీరు చూసి ఉంటారు. ఇక్కడే ఏలూరు పక్కనే తమిళేరు అని చెప్పి ఒక వేరు ఒక ఏరు ఉంది. చిన్నప్పుడు మేమందరం ఆ ఏట్లో ఆడుకున్న వాళ్ళమే. పాదం అందులో పెట్టి దాని మీద తడి ఇసుక వేసి గట్టిగా నొక్కితే అది ఏదో ఒక ఇల్లు కట్టినట్టుగా ఏర్పడుతుంది. ఒడుపుగా ఎక్కువ కదపకుండా మెల్లిగా పాదాన్ని వెనక్కి లాగేస్తే చిన్న గుహలా ఏర్పడుతుంది. అందులో మెల్లిగా దానికి అటు ఇటు అంటుకున్న ముద్దల్లాంటి ఇసుక తీసేసి ఒడుపుగా చెయ్యి పెట్టి ఆ చేతితో ఇసుకంతా కొంచెం లాగేసి కొద్దిగా తడి ఇసుక తీసి మధ్యలో చిన్న వేదికలా నిర్మాణం చేసి మందార పువ్వులు ఉంటాయి, ఆ మందార పువ్వు రేఖలు విప్పేస్తే మధ్యలో దాని దుడ్డు ఉంటుంది. ఆ దుడ్డు లోపల తెల్లగా శివలింగాకృతిలో ఒక చిన్న పలుకు ఉంటుంది. ఆ పలుకు తీసి జిగురు జిగురుగా ఉంటుంది. ఆ వేదిక మీద ఆ శివలింగాకృతిలో ఉండేటటువంటి పలుకు ఉంచి దానికి చుట్టూ తడి ఇసుకతోటి గోడలు కట్టి
ఓ చీపురు పుల్ల పెట్టి దానికి ఓ కాగితం పెట్టి ధ్వజస్తంభం అని చెప్పి చిన్నప్పుడు ఆడుకుంటూ ఉండేవాళ్ళం. ఇదే తమిళ ఎట్లు ఆడుకునేవాళ్ళం, నాతో ఆడుకున్న స్నేహితులు కూడా ఉన్నారు ఈ సభలో. కాబట్టి అది పెద్ద విశేషం కాదు. ఏటి ఒడ్డున ఉన్నవాళ్ళు, నదీ తీరంలో ఉన్నవాళ్ళు, సముద్రపు ఒడ్డున ఆడుకునే వాళ్ళు ఇటువంటివి చేస్తూ ఉంటారు. విచార శర్మ ప్రతిరోజు అలా ఒక దేవాలయాన్ని నిర్మాణం చేసేవాడు. అక్కడ కొండలు పెడితే ఆవులు తీసుకొచ్చి పాలు విడిచిపెట్టేవి. సైకత లింగం చేసేవాడు, ఇసుకతో శివలింగాన్ని చేసి మైమరచిపోయి పరమానందంతో. నేను ఉపన్యాసం ప్రారంభించినప్పుడు శంకర భగవత్పాదుల యొక్క శ్లోకాన్ని ఉటంకించానే, ఆనందశ్రుభిరాతనూతి పులకం నైర్మల్యతశ్చాదనం వాచా శంఖ ముఖస్థితైశ్చ జఠరాపూర్తిం చరిత్రమృతైః రుద్రాక్షైర్భసితేన దేవ వపుషో రక్షాం భవద్భవనాపర్యంకే విధివేశ్య భక్తి జననీం భక్తార్భకం రక్షతి. పరమభక్తితో ఆ పాలు చేత్తో పట్టుకుని వేదమంత్రాలు చదువుతూ అక్కడ ఉన్నటువంటి సైకతలింగంలో పరమశివుణ్ణి దర్శనం చేస్తుండేవాడు. ఈ పాలు సన్నటి ధార పోస్తూ నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః అంటూ పోస్తూ పరమశించిపోతుండేవాడు. ఈ స్వరంతో కూడుకున్న వేదమంత్రాలన్నీ వింటూ ఆవులన్నీ మేత మేస్తుండేవి. ఇలా కొంతకాలం అయిపోయింది. ఎవరో అసలు దానిలో ఉన్నటువంటి వైభవాన్ని తెలుసుకోలేని నా వంటి అమాయకుడు ఒకడు ఆ దారిని వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతూ చూశాడు, అయ్యయ్యో ఈ పిల్లవాడు ఆవుల పాలన్నీ పితికి తీసుకొచ్చి కుండల్లో పెడుతున్నాడు, వీటిని మట్టిలో పోసేస్తున్నాడు. ఇలా పాలు పితకకుండా ఉంటే తమంత తాముగా ఆవులు విడిచిపెట్టాయని ఆ అమాయకుడు అనుకోలేదు. ఈ పిల్లవాడు పితికి తెచ్చాడనుకున్నాడు. ఇలా ఈ ఆవుల పాలు పితికి తేకుండా ఉంటే ఈ పాలన్నీ కూడా యజమానులకు దక్కేవి. సాయంకాలం ఇంటికి వెళ్ళిన తర్వాత యజమానులు పాలు పితుక్కునేవారు. ఎంత నష్టం జరుగుతోంది పిల్లవాడి వల్ల అని వెళ్ళి యజమానులకు చెప్పాడు. ఆ ఆవుల యజమానులందరూ కలిసి విచార శర్మ యొక్క తండ్రి అయిన ఇచ్చతత్త నుండి నిలదీశారు, నీ కుమారుడు ఆవుల్ని రక్షిస్తానని తీసుకెళ్లి గోవుల యొక్క పాలు తీసి మట్టిలో పోసేస్తున్నట్ట, దానివల్ల పాలన్నీ నిరర్థకం అయిపోతున్నాయి, కాబట్టి నీ కొడుకుని నువ్వు నిగ్రహించవలసింది అన్నారు. అసలు పిల్లవాడు ఏం చేస్తున్నాడో చూడాలనుకున్నాడు ఇచ్చేదత్తనుడు. నేను అడగడం ఎందుకు, అడిగితే అబద్ధం చెప్పచ్చు, లేదా రేపటి నుంచి పితకడం మానేయచ్చు, మళ్ళీ 4 రోజులు ఆగి పితకవచ్చు. కాబట్టి తప్పు చేస్తుండగా పిల్లాన్ని పట్టుకుంటే మందలించడం చాలా తేలిక అని ఈ పిల్లవాడు విచార శర్మ బయలుదేరడానికి ముందే తండ్రి ఇచ్చేదత్తనుడు బయలుదేరి ఒక చెట్టు ఎక్కి చెట్టు కొమ్మలలో కూర్చున్నాడు. కూర్చునుండగా ఈ పిల్లవాడు ఆవులు అన్నీ అక్కడ మేయడానికి విడిచిపెట్టాడు. అక్కడ చక్కగా ఇసుకలో ఒక పెద్ద దేవాలయాన్ని నిర్మాణం చేశాడు. దానికి తడి ఇసుకతోటి గోడ కట్టాడు. దానికి ఉపాలయాలు నిర్మించాడు. దానికి ముఖమంటపం అన్నాడు, అర్ధమంటపం అన్నాడు, సభామంటపం అన్నాడు, కళ్యాణ మంటపం అన్నాడు. దాని ముందు బ్రాహ్మణులు వచ్చి కూర్చునేటటువంటి సంధ్యావందనం చేసుకునే అరుగులు అన్నాడు. అక్కడ ఒక పెద్ద తటాకం అన్నాడు. స్వామివారు వాహన సేవల కోసం నిమంత్రణం చేయబడినటువంటి వాహనములన్నీ కూడా పెట్టేటటువంటి వాహన మంటపం అన్నాడు. వీటన్నింటికి ఇసుకతో మంటపాలు కట్టుకున్నాడు. ఎంతసేపు పడుతుంది? 2 చేతులతో ఇసుక ఇలా 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 అంటూ గోడ కట్టేయచ్చు. పెద్ద దేవాలయం కట్టాడు. ఇప్పుడు ఆ దేవాలయంలో పెడకి వెళ్ళి కూర్చున్నాను అని కూర్చున్నాడు. అక్కడ కుండలు పెట్టాడు. ఆ ఆవులు ప్రతిస్పందించేవి అతని భావనకి. అవి వచ్చి ఒక్కొక్క ఆవు 4 శిరములలో ఒక శిరము నుండి పాలు విడిచిపెట్టేవి, మిగిలిన 3 శిరములలోంచి పాలు వదిలివికవు. పొదుగులోని ఒక శిరములో పాలు విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాయి. కుండల నిండా పాలు వచ్చాయి. ఇప్పుడు ఆ పాలు అక్కడ పెట్టుకున్నాడు. రుద్రమంత్రాలతో పరమశివుడికి అభిషేకం మొదలు పెట్టాడు. మొదలు పెట్టగానే చెట్టు మీద కూర్చున్న తండ్రి చూశాడు. అరేదేదేదేదే, ఎంత పని చేస్తున్నాడు రా పిల్లాడు, నిన్నటి రోజున వాళ్ళు చెప్పినది యథార్థమే, ఈ పిల్లవాడు పాలన్నీ తీసుకెళ్లి ఇసుకలో పోసేస్తున్నాడు.
నిష్కారణంగా పాలన్నీ పాడైపోతున్నాయి అని కోపంతో పిల్లవాడు అభిషేకం మొదలు పెట్టగానే చెట్టు దిగొచ్చాడు. చెట్టు దిగొట్టి పిల్లవాడి భుజం మీద చెయ్యి వేసి గట్టిగా కుదిపాడు. విచారశర్మ. కానీ ఆ పిల్లవాడు తదేక నిష్టలో చదవడం నోటికి అలవాటైపోయింది కాబట్టి నోరు స్వరంతో మంత్రం చెప్తోంది, కానీ ఆయన మనస వాచ కర్మణ పూర్తిగా శివభక్తిలో మునిగిపోయి ఉన్నాడు. అతనికి ఆ సైకతలింగంలో పరమశివుడు ప్రత్యక్షం అవుతున్నాడు. పరమానందంతో ఆవుపాలు పోస్తూ అభిషేకం చేస్తున్నాడు. తండ్రి పిలిచినా కుదిపినా పలకలేదు. ఆ తండ్రికి ఎక్కడ లేని కోపం వచ్చింది. ఈ పిల్లవాడు పిలిస్తే పలకట్లేదని కాలుతో అక్కడ ఉన్నటువంటి ఆవుపాల కుండని ఒక్క తన్ను తన్నాడు. కుండ బద్దలైపోయి ఆవుపాలన్నీ కింద పడిపోయాయి. అక్కడ ఉన్నటువంటి ఆ దేవాలయాన్ని ఇసుకతో కట్టినటువంటి దాన్ని ఒక్క తన్ను తన్నాడు. ఆలయం అంతా భిన్నమైపోయి ఇసుక చిమ్ముకుపోయింది. పిల్లవాడు ఇలా పక్కకి తిరిగి చూశాడు. కాలు కనపడింది. ఇది తండ్రి పాదమే గుర్తించాడు. అయినా మహాపరాధం చేశాడు. పరమశివుడికి అభిషేకం చేయడానికి తీసుకొచ్చినటువంటి ఆవు పాల కుండ భిన్నం చేశాడు. అక్కడతో ఊరుకోకుండా ఆకాలితోటే శివాలయాన్ని ధ్వంసం చేశాడు. నా తండ్రి రక్షింపబడాలి అంటే ఆ కాలు తెగిపోవడం వినా మార్గం లేదు. నా తండ్రిని రక్షించుకోవడానికి, ఈ అపరాధం నుంచి గట్టెక్కించడానికి ఏ కాలుతో ఆవుపాల కుండని ఇసుకతో కట్టిన దేవాలయాన్ని తన్నాడో ఆ కాలు నేను నరికేస్తానని అక్కడ ఉన్నటువంటి గొడ్డలిని ఒకదాన్ని తీసి తండ్రి కాలి మీద విసిరాడు. ఆ గొడ్డలి తగిలి తండ్రి కాలు తెగిపోయి రక్తధారలు కారిపోతుండగా తండ్రి కింద పడి శరీరం విడిచిపెట్టాడు. పశ్చాత్తాపడకుండా శివ ఇంత అపరాధం చేశాడు, నా తండ్రి క్షమించమని శివుడికి విజ్ఞాపన చేశాడు. పరమశివుడు అతని యొక్క భక్తికి గదిలిపోయాడు. ఇది శంకర భగవత్పాదులు అంటారు. గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే విశాలే శైలీ చ భ్రమతి కుసుమార్థం జడమతి సమర్పీ చేత సరసిజమానాధభవతే సుఖీనావస్థాతుం జడైహన జానాతికి మహో అంటారు. మనసార దర్శనం చేస్తూ ఆయన పాదముల మీద ఒక్క మారేడు దళం వేస్తే చాలు, పరమ సంతోషాన్ని పొందుతాడు. ఆయన కానిది ఆయన ఇవ్వనిది లోకంలో ఏముంది కనుక ఆ విచార శర్మ యొక్క అపారమైనటువంటి భక్తికి పరవశించినటువంటి శంకరుడు పార్వతీ సహితుడై వృషభవాహనారూఢుడై భూమి మీదకి దిగాడు. దిగి ప్రత్యక్షమయ్యాడు. వెంటనే విచార శర్మ లేచాడు, స్తోత్రం చేశాడు. అడగకుండా పరమశివుడు వరమిచ్చాడు. ఇక నుంచి నా గణములలో ఒక గణానికి నిన్ను అధిపతిని చేస్తున్నాను. నీ పేరు చండీశ్వరుడు అని పిలుస్తారు. ఈశ్వర శబ్దంతో పిలవబడతావు. నంది ఎలా నందీశ్వరుడు అనిపించుకున్నాడో నువ్వు చండీశ్వరుడు అనిపించుకుంటావు. నీవు ఎప్పుడూ నా దగ్గర ఉంటావు. నేను కట్టుకుని విప్పినటువంటి బట్టలు, నేను ధరించి విడిచిపెట్టినటువంటి ఆభరణములు, నేను తినగా మిగిలినటువంటి ఉచ్ఛిష్టము అంటే అశేషము మిగిలిపోయినటువంటి పదార్థము నీకు మాత్రమే దక్కుతాయి. ఇక పైన ఎవ్వరూ కూడా వాటిని తీసుకోవడానికి వీల్లేదు. అవి నీకు మాత్రమే దక్కుతాయని చెప్పి వరం ఇచ్చాడు.